అసలు ఏమైందో ఏమీ గుర్తులేదు. ఉన్నట్టుండి ఒకసారిగా అలా పడిపోయేసరికి పిల్లలు వచ్చి అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉన్నారు. అసలు నాకు ఏమైంది? అసలు నేను పడిపోవడానికి కారణం ఏమిటి? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రతిరోజు దేవుడికి దీపారాధన చేసి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మొక్కేదాన్ని. నాకే ఇలా చేస్తాడా దేవుడు? ఇప్పుడు మా పిల్లల పరిస్థితి ఏం కావాలి? దేవుడా, ఈ క్షణం బ్రతికించు, నా పిల్లలకి మంచి దారి చూపించి నీ వెంట వచ్చేస్తాను అని ప్రార్థిస్తుంది వాణి. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఫ్రెండ్స్ ప్లీజ్, ఎవరైతే చూస్తున్నారో వారు కనీసం లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అసలు వాణికి ఏమైందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వాణికి కొత్తగా పెళ్ళైంది. వాణి భర్త వాసు, అతను ఒక బిజినెస్ మ్యాన్. అతని తండ్రి కూడా ఒక బిజినెస్ మ్యాన్. వాసు వాళ్ళ తల్లి ఇంటి దగ్గర ఉంటూ కొడుకు తండ్రి బిజినెస్ ఆనందంతో మాత్రమే నడిచేది. ఎప్పుడైతే వాణి వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టిందో అప్పటి నుంచి బిజినెస్లో సక్సెస్ రావటం, కొత్త కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయటం వాళ్ళకి ఎంతగానో కలిసి వచ్చింది. అది గమనించిన వాసు తల్లి వాణితో చాలా మంచిగా ప్రవర్తించేది. అలా ప్రతి పనిలోనూ వాణిని పని చేయకుండా వాసు తల్లి తన కూతుర్లా చూసుకునేది, పని చేసేది. అలా కొద్ది రోజులు చాలా బాగా సంతోషంగా జీవించిన ఆ కుటుంబం ఒకసారిగా ఆ బిజినెస్ పని పైన బయట దేశానికి వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయితో పరిచయం పెంచుకుంటాడు. ఆ అమ్మాయి కూడా పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు అవ్వడంతో పెళ్లి చేసుకుంటే డబ్బు బాగా సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతో ఫ్రెండ్స్, ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వారు కనీసం లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. తనకి పెళ్ళైందని మర్చిపోయి ఆ బిజినెస్ మ్యాన్ వాళ్ళ కూతురు బాగా ప్రేమిస్తాడు. తన పేరు సోని. అలా గారంగా ప్రేమించేసరికి ఆ బిజినెస్ మ్యాన్ వాసుని గమనించి నిజంగా మా కూతుర్ని ప్రేమిస్తే ఇప్పుడే తాళికట్టు అని అనడంతో వాసు ఏమీ ఆలోచించకుండా తాళి కట్టేస్తాడు. అలా తాళి కట్టగానే సోనీని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. అది గమనించిన వాణి వాళ్ళని చూడగానే ఒకసారిగా షాక్ అయిపోతుంది. అలా గుండె ముక్కలైపోయినంత పని అయిపోతుంది. ఒకవైపు వాసు అలా తప్పు చేయడు, ఏదో జరుగుతుంది అని మనసులో అనుకుంటుంది. మరోవైపు నాకు అన్యాయం చేశాడనే బాధతో కుమిలిపోతుంది. అప్పుడే వాసు వాళ్ళ అమ్మ వచ్చి అది చూసి, ఏంటిరా ఇలా చేసావు, ఒక మాట అన్నా చెప్పావా అని అడగడం గమనించిన వాణి మనసులో ఇలా అనుకుంటుంది, పెళ్లి చేసుకుంది తన కొడుకే కదా అని వెనుకేసుకొస్తుంది అని గమనించిన వాణి మౌనంగా ఉండి అసలేం జరుగుతుందో అని గమనిస్తూ ఉంటుంది. అయిందేదో అయిపోయింది. గుమ్మ బయట ఉండి మాట్లాడిస్తున్నాను, ఒక నిమిషం ఆగు, హారతి తీసుకొని వస్తాను అని కిచెన్లోకి వెళ్ళి హారతి తీసుకుని వచ్చి హారతి ఇచ్చి కుంకుమ బొట్టు పెడుతుంది. పక్కనున్న సవితికి పెట్టడం గమనించిన వాణి కోపంతో వాసు వాళ్ళ అమ్మని చూస్తూనే ఉంది. అదేమీ పట్టించుకోకుండా లోపలికి రమ్మని చెప్పి వాసు వాళ్ళ అమ్మ హాల్లోకి వాణి వైపు చూడగానే ముఖం పక్కకి తిప్పుకొని, అబ్బాయి ఇప్పుడే వచ్చాడు, ఎలాంటి గొడవలు పెట్టకమ్మా అని చెప్పి వాణితో. అప్పుడు వాణి కోపంగా అలాగే ఆగలేక అసలేం జరుగుతుందా తయ్యా, నేను అనేదాన్ని ఒకదాన్ని ఉన్నానా లేనా, అసలు ఉన్నాననుకున్నారా లేననుకున్నారా, తను పార్టీకి తనను తీసుకొని వచ్చాడు, మీరేమో హారతి ఇచ్చి లోపలికి పిలుస్తున్నారు, నేను ఉన్నాననుకున్నారా లేను అనుకున్నారా అని కోపంతో అగ్గిరాల్చింది వాణి. అమ్మా, ఇప్పుడు నీకు చెప్పినా కానీ నువ్వు వినే పరిస్థితుల్లో లేవు, ఈరోజు విశ్రాంతి తీసుకో అని చెప్పగానే వాణి కోపంతో, నేను విశ్రాంతి తీసుకున్న టైంలోనే లేనత్తయ్యా, అసలు ఏమవుతుందో నాకు తెలియాలి, అదే మామయ్య ఎలా చేస్తే మీరు ఊరుకుంటారా, మీరు అప్పుడు విశ్రాంతి తీసుకునే సమయం మీకు దక్కుతుందా, మీరు ఒక మాట కూడా మామయ్యతో అడగారా, అలాగే మౌనంగా ఉండిపోతారా
అని తన అత్తయ్యపై కోపంగా. అనేసరికి అత్తయ్య మౌనంగా ఉండిపోతుంది. వాసు ఇంత గొడవ జరిగినా కానీ అసలు ఏమి జరిగిందో వాణి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. వాణి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా కానీ అదేం పట్టించుకోకుండా వాసు డబ్బు ఉందని అహంకారంతో సోనీని పెళ్లి చేసుకొని తీసుకొని వచ్చాడు. అసలు ఏమైందో చెప్పండి, నోరు విప్పి మాట్లాడండి, అసలు ఏమైందో అని తన భర్త వాసుని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ అడిగింది. అది గమనించిన ఇద్దరు పిల్లలు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అని అమాయకంగా వాణి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నారు. అది గమనించిన వాసు తల్లి ఆ పిల్లల్ని పక్కకి జరిపి, ఎందుకమ్మా ఏడవకండి అని చెప్పి టేబుల్పై కూర్చోబెడుతుంది. అయినా కానీ వాసు అసలు ఏమైందో చెప్పలేదు. వాణికి ఎంత ఏడ్చినా కానీ మౌనంగానే ఉన్నాడు. సోని కూడా ఏమి చెప్పకుండా వాసు వైపు కోపంగా చూస్తూ, అసలు నీకు పెళ్ళైందని నాకెందుకు చెప్పలేదు, నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని కోపంతో సోని వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి జరిగిందంతా చెబుతుంది. అది విన్న సోని తండ్రి కోపంతో, నేను అక్కడ ఉంటే ఆ ఎదవని కాల్చి పడేసేవాడిని, వాడు కట్టిన తాళిని వాడి ముఖం మీద కొట్టి అక్కడి నుంచి వచ్చాయని చెప్పడంతో సోని ఫోన్ కట్ చేసి, ఇలాంటి తప్పు ఇంకెవరితోనూ చేయకు అని కోపంతో కట్టిన తాళి అందరూ చూస్తుండగానే తీసి వాసు ముఖం పైన కొడుతుంది. అది చూసిన వాసు, సోని చెయ్యి పట్టుకొని నువ్వు నాతో ఉంటానంటే చెప్పు, బాణీకి విడాకులు ఇచ్చేస్తాను, మనం చాలా సంతోషంగా బ్రతుకుతాం అని చెప్పేలోపే సోని వాసు చెంప పగల కొట్టి, మాది ఈ దేశం కాకపోవచ్చు, వేరే దేశమైనా మా తల్లిది ఈ దేశమే, మా తల్లి నాకు చిన్నప్పటి నుంచి మంచి మర్యాదలు అన్ని చెప్పించి ఎలా బ్రతకాలో అని చెప్పింది, అలా సాంప్రదాయాలు కూడా నాకు తెలుసు. అసలు నీకు పెళ్ళైందని నేను నీకు పెళ్ళైందంటే అసలు నేను చేసుకునేదాన్నే కాదు, నాకు ఇప్పుడే అర్థమవుతుంది నువ్వు నన్ను చూసి కాదు నా డబ్బుని చూసి పెళ్ళి చేసుకున్నావని. నీకు పెళ్ళైందని నీ భార్య చాలా మంచిది, అలాగే నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అది ఏమీ పట్టించుకోకుండా నా డబ్బు చూసి నన్ను పెళ్లి చేసుకున్నావంటే రేపు ఇంకొకరు అమ్మాయి వచ్చి నన్ను వదిలేసి తన దగ్గరికి వెళ్ళమనే నమ్మకం ఏమిటి అని సోని వాసుతో అంటూనే ఉంటుంది. అదంతా గమనించిన వాసు తల్లి ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడే అప్పుడు వాసుకి కోపం వచ్చి వాసు తల్లి దగ్గరికి వెళ్ళి, నువ్వు అసలు తల్లివేనా, మీ కొడుకు ఇంత అన్యాయం చేస్తున్నా కానీ ఏమీ అనకుండా మాకు హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తావా, నీకు అసలు బుద్ధి ఉందా అని తిడుతుంది. అలా వాణి దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు, నేను చాలా తప్పు చేశాను, నువ్వు నీ భర్త కలిసి సుఖంగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి, ఇంకోసారి నన్ను కలవాలని ఎప్పుడు ప్రయత్నించకు అని వాసుకి చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాణి దగ్గరికి వెళ్ళి కౌగలించుకొని, నన్ను క్షమించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సోని. అదంతా గమనించిన వాసు వాళ్ళ తల్లి వాణి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుతారు. అది గమనించిన వాణి వాళ్ళు మారారు అని అనుకుంటుంది. అలా ఒకరు వారం రోజుల పాటు వాళ్ళు మారినట్లు వాణితో నటిస్తారు. అలా వాసు వాణితో సరదాగా గడపాలని బయటకు తీసుకువెళ్తాడు. అలా బయటకు వెళ్ళి ఇంటికి వచ్చే సమయంలో వాసు మెడికల్ షాప్కి వెళ్ళి ఒకటి తీసుకొని ఇంటికి వెళ్తాడు. అప్పుడు వాసు మెడికల్ షాప్లో తీసుకున్నది వాళ్ళ తల్లికి ఇచ్చి బాలల్లో కలిపి ఇవ్వమని చెబుతాడు. అలా నైట్ అందరూ కలిసి, ఫ్రెండ్స్ మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్, ఎవరైతే చూస్తున్నారో కనీసం లైక్ చేస్తే మాకు సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. భోజనం చేసిన తర్వాత వాణికి వాసు వాళ్ళ తల్లి పాలలో అది కలిపి ఇస్తుంది. అలా వాణి తాగగానే కడుపులో మంట మొదలవుతుంది, భరించలేనంత నొప్పిగా ఉంటుంది, అసలు ఏమైందో ఏమీ అర్థం కాదు. అది గమనించిన పిల్లలు ఏడుస్తూ ఉంటారు, అమ్మ ఏమైందమ్మా అని లోపే నెమ్మదిగా కళ్ళు మూస్తూ కింద పడి
పోయి అదంతా గుర్తు చేసుకుంటుంది వాణి. ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.